ఏపీలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసింది. మొత్తం 12 మున్సిపల్ కార్పొరేషన్లు 75 మున్సిపాలిటీల్లో మొత్తం 17418 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా వారిలో 2900 మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించేందుకు ఎస్సిసి ఏర్పాట్లు చేస్తోంది. నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగియడంతో ప్రధాన అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఈ నెల 10న పోలింగ్ జరగనుండగా 14న కౌంటింగ్, అదే రోజున ఫలితాలను ప్రకటిస్తారు. వైసీపీ శ్రేణులు ఫోర్జరీ పత్రాలతో ప్రత్యర్థుల నామినేషన్లను బలవంతంగా ఉపసంహరించారని చంద్రబాబు ఆరోపించారు. నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియను వీడియో రికార్డింగ్ చేయాలని ఎస్సీసీ ఆదేశాలు ఎక్కడా అమలు కావడం లేదన్నారు. ఈ మేరకు ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు ఆయన లేఖ రాశారు. చిత్తూరు జిల్లాలో వైసీపీ అక్రమాలకు పాల్పడిందని ఫిర్యాదు చేశారు. వైకాపా నాయకులు, పోలీసులు కుమ్మక్కై టీడీపీ నేతల ఫోర్జరీ సంతకాలతో నామినేషన్ల ఉపసంహరణకు పాల్పడ్డారని ధ్వజమెత్తారు. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి పలుచోట్ల మళ్లీ నామినేషన్లకు అవకాశం కల్పిస్తూ ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు నిలిపివేసింది. గత మార్చిలో పురపాలక ఎన్నికల నామినేషన్ల బలవంతపు ఉపసంహరణలపై వివిధ పార్టీల నుంచి ఫిర్యాదులు అందడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం స్పందించింది. జిల్లా కలెక్టర్ల నివేదిక మేరకు పలుచోట్ల తిరిగి నామినేషన్లు దాఖలు చేసేందుకు ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనుమతించారు. గంటా శ్రీనివాసరావు త్వరలో వైసీపీలో చేరే అవకాశం ఉందని ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. గంటా అనుచరుడు కాశీ విశ్వనాథ్ వైసీపీలో చేరారు. జగన్ పాలన చూసి చాలా మంది వైసీపీలో చేరుతున్నారన్నారు. గంటా శ్రీనివాసరావు కొన్ని ప్రతిపాదనలు పంపారని, జగన్ ఆమోదం తర్వాత గంటా పార్టీలోకి వచ్చే అవకాశం ఉందని తెలిపారు. విజయసాయి వ్యాఖ్యలతో విశాఖ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. తాను పార్టీ మారుతున్నట్లు చాలాసార్లు ప్రచారం జరిగిందని, దాన్ని ఇప్పటికీ ఖండిస్తూనే ఉన్నానని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. గంటా పార్టీ మారే అవకాశం ఉందంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన స్పందించారు. విజయసాయి ఏ లక్ష్యంతో మాట్లాడారో అర్థం కావడం లేదన్నారు. సీఎంకు తాను ఎలాంటి ప్రతిపాదనలు పంపానో ఆయన చెప్పాలని గంటా డిమాండ్ చేశారు. విజయవాడలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు నిర్ణయాన్ని ఏపీ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. కంట్రోల్ రూమ్ను విజయవాడ నుంచి విశాఖకు తరలించాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విజయవాడలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటుకు కేటాయించిన 13 కోట్లను విశాఖకు బదలాయిస్తున్నట్లు పేర్కొంది. సహకార వ్యవస్థలు పారదర్శకంగా ఉండాలని, ఎక్కడా కూడా అవినీతి ఉండకూడదని సీఎం జగన్ అన్నారు. రాష్ట్రంలో సహకార బ్యాంకులు, ప్రాథమిక సహకార వ్యవసాయ పరపతి సంఘాల పనితీరుపై సీఎం వైఎస్ జగన్కు అధికారులు వివరాలు అందజేశారు. కడప, కర్నూలు, అనంతపురం, ఏలూరు డీసీసీబీలు నిర్వీర్యం దశలో ఉన్నాయని అధికారులు నివేదించారు. వాటి లైసెన్సులు కూడా రద్దయ్యే అవకాశం ఉందని తెలిపారు. 49% మండలాలకు డీసీసీబీ బ్రాంచ్ నెట్వర్క్తో అనుసంధానం లేదని, తక్కువగా రుణాలు ఇవ్వడంతో పాటు మోసాలు అధికంగా జరుగుతున్నాయని వెల్లడించారు. కేవలం పంట రుణాలకే పరిమితం అవుతున్నాయని తెలిపిన అధికారులు సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా వాడుకోవడం లేదని వివరించారు. ఏలూరు కార్పొరేషన్ ఎన్నికలలో టీడీపీ అభ్యర్థులు విత్డ్రా చేసుకున్న చోట జనసేన, బీజేపీ అభ్యర్థులు పోటీలో ఉంటే వారి తరపున తాను ప్రచారంలో పాల్గొంటారని చింతమనేని ప్రభాకర్ ప్రకటించారు. ఏలూరు కార్పొరేషన్లో జరుగుతున్న ఎన్నికల పరిణామాల తీరుపై చింతమనేని మాట్లాడారు. కన్నతల్లి లాంటి పార్టీకి ద్రోహం చేసి కొందరు టీడీపీ అభ్యర్థులు విత్డ్రా చేసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. పార్టీని అమ్ముకున్న వారికి భవిష్యత్తు ఉండదని ఆయన విమర్శించారు. బండి సంజయ్పై కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సంజయ్ లేఖపై స్పందించిన ఆయన దేశవ్యాప్తంగా ఐటీఐఆర్ను మూలక పెట్టింది బీజేపీ ప్రభుత్వమేనన్నారు. కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఈ మేరకు స్పష్టమైన ప్రకటన చేశారని గుర్తు చేశారు. సొంత పార్టీకి చెందిన మంత్రి చేసిన ప్రకటన గురించి సమాచారం లేకపోవడం బండి సంజయ్ అజ్ఞానానికి నిదర్శనమన్నారు. అధికారంలో ఉన్న బెంగళూరులోనూ ఐటీఐఆర్ ఒక అడుగు ముందుకు పోలేదని విమర్శించారు. మరి అక్కడ ఐటీఐఆర్ ప్రాజెక్టు రానందుకు కూడా తమ ప్రభుత్వమే కారణమేనా అని ప్రశ్నించారు. పూర్తయిన ఆలయ పనులను పరిశీలించడానికి ఇవాళ సీఎం కేసీఆర్ యాదాద్రికి వెళ్లనున్నారు. ఆలయ ప్రధాన పనులన్నీ ఇప్పటికే పూర్తి కాగా మిగిలిన పనులు కొనసాగుతున్నాయి. పనులను పరిశీలించిన తర్వాత గుడి ప్రారంభ తేదీని కూడా ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే 90% పైగా గుడి నిర్మాణ పనులు పూర్తయ్యాయి.
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఒకే దగ్గర 2000 వాహనాలకు పార్కింగ్ సౌలభ్యం కల్పించాలని అధికారులు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో మున్సిపల్ ఎన్నికలు పొలిటికల్ హీట్ పుట్టిస్తున్నాయి. టీడీపీ అభ్యర్థులను అధికార పార్టీ నేతలు ప్రలోభాలకు గురిచేస్తున్న నేపథ్యంలో తెలుగు తమ్ముళ్ళు అప్రమత్తమయ్యారు. టీడీపీ తరఫున నామినేషన్ వేసిన అభ్యర్థులతో ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్ భేటీ అయ్యారు. వైసీపీ నీచ రాజకీయాలు చేస్తున్నందున అచ్చెన్నాయుడు ఇప్పటివరకు రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమం చేపట్టలేదన్నారు. మున్సిపల్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న సమయంలో టీడీపీ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. కర్నూలు టీడీపీ ఇన్ఛార్జ్ టీజీ భరత్ కుమ్మరేగిరిలో ప్రచారం నిర్వహించారు. కర్నూలులో 2 ఏళ్ల నుంచి ప్రజా సమస్యలు పెరిగాయన్న ఆయన టీడీపీ గెలిస్తేనే కర్నూలు అభివృద్ధి చెందుతుందన్నారు. చంద్రబాబు కర్నూలు పర్యటనను అధికారులు రద్దు చేయాలనుకున్నా చివరికి అనేక ఆంక్షలతో అనుమతి ఇచ్చారని భరత్ స్పష్టం చేశారు. కర్నూలు జిల్లా డోన్ మున్సిపాలిటీలో నామినేషన్ల విత్డ్రాలపై గందరగోళం నెలకొంది. 7 టీడీపీ అభ్యర్థులు నామినేషన్లను విత్డ్రా చేసుకున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఈ విషయాన్ని ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్ దృష్టికి తీసుకువెళ్లారు. టీడీపీ అభ్యర్థులు ఫోర్జరీ సంతకాలతో అభ్యర్థుల నామినేషన్లను ఉపసంహరణ చేసేందుకు అధికార పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారని కేఈ మండిపడ్డారు. వైసీపీ నేతలపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసి కోర్టులో కేసులు వేస్తామని తెలిపారు. మరోసారి వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి. మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ నేతలకు పోలీసులు వత్తాసు పలుకుతున్నారన్నారు. లేదంటే అన్ని కార్పొరేషన్లలో టీడీపీ గెలుస్తుందని అన్నారు. స్వతంత్ర అభ్యర్థికి వైసీపీ గుర్తు ఫ్యాన్ కేటాయించిన ఘటన అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపాలిటీలో చోటు చేసుకుంది. ఫ్యాన్ గుర్తు కేటాయించడంపై ఎస్సీసీకి ఫిర్యాదు చేస్తామన్నారు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ ఉమ ఈ విషయంపై ఎన్నికల అధికారిని స్పందిస్తూ స్వతంత్ర అభ్యర్థి వైసీపీ బీఫామ్ ఇచ్చారని అందుకే ఫ్యాన్ గుర్తును కేటాయించామన్నారు. అయితే ఈ వివాదం తమ పరిధిలో లేదంటున్నారు ఎన్నికల అధికారిని. మహాశివరాత్రి నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదిమూలపు సురేష్ అధికారులను ఆదేశించారు. ప్రకాశం జిల్లా ధోర్నాలలో సమన్వయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. శ్రీశైలం, త్రిపురాంతకం దేవస్థానాల్లో జరిగే మహోత్సవాలకు ఇతర రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉందన్నారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకునే వరకు పోరాటం చేస్తామన్నారు సిపిఐ నేత రామకృష్ణ. ఏపీ బీజేపీ నేతలు ద్వంద్వ వైఖరి వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. విశాఖ ఉక్కుపై జనసేన అధ్యక్షుడు పవన్ నోరు విప్పాలని సూచించారు. ప్రశ్నించడానికి పార్టీ పెట్టిన పవన్ ఇప్పుడు ఎందుకు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయడం లేదన్నారు. గుంటూరు జిల్లాలోని మాచర్ల పోలీస్ స్టేషన్లో లాకప్ డెత్ వివాదాస్పదమైంది. ఓ కేసులో విచారణ నిమిత్తం శివరామకృష్ణ అనే వ్యక్తిని పోలీసులు స్టేషన్కు పోలీసులు తీసుకువచ్చారు. అయితే పోలీసుల దెబ్బలు తట్టుకోలేక శివరామకృష్ణ పురుగుల మందు తాగాడు. వెంటనే పోలీసులు మంగళగిరి ఎన్ఆర్ఐ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శివరామకృష్ణ మృతి చెందారు. శివరామకృష్ణ పురుగుల మందు తాగి చనిపోయాడని పోలీసులు చెప్పారు. పోలీస్ స్టేషన్లోకి పురుగుల మందు ఎలా వచ్చిందని శివరామకృష్ణ కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తున్నారు. శివరామకృష్ణను పోలీసులే తీవ్రంగా కొట్టి చంపారని బంధువులు ఆరోపిస్తున్నారు. టీడీపీ నేతలపై అధికార పార్టీ నేతలు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు టీడీపీ నాయకురాలు కోట్ల సుజాత. రెండు రోజుల క్రితం టీడీపీ సానుభూతి పరుల టైలర్ దుకాణాలను వైసీపీ నేతలు నిప్పుపెట్టారు. ఈ క్రమంలో బాధితుల్ని పరామర్శించిన ఆమె దాడులకు పాల్పడితే చూస్తూ ఊరుకోబోమన్నారు. చర్యకు ప్రతిచర్య ఉంటుందని హెచ్చరించారు. మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీని గెలిపించి వైసీపీకి బుద్ధి చెప్పాలని సూచించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా ఉద్యోగినులకు ఆటల పోటీలు నిర్వహించారు. ఏపీ ఎన్జీఓ ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీలలో ప్రభుత్వ ఉద్యోగినులు పాల్గొన్నారు. పోటీలను అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి, కార్యదర్శి బండి శ్రీనివాసరావు ప్రారంభించారు. 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పోటీలు నిర్వహిస్తున్నామన్నారు చంద్రశేఖర్ రెడ్డి. కేసీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమని ఎంపీ కోమటిరెడ్డి అన్నారు. ఇందిరమ్మ ఇళ్లను డబ్బా ఇళ్లతో పోల్చిన కేసీఆర్ ఇప్పటివరకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇవ్వకపోవడం సిగ్గుచేటన్నారు.
ఐకేపీ సెంటర్లను తొలగిస్తే రైతులు టిఆర్ఎస్ నేతలను గ్రామాల్లో తిరగనివ్వరని చెప్పారు. ఖాళీ స్థలం కనిపిస్తే చాలు టిఆర్ఎస్ నేతలు కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పాలనా తీరులో వ్యత్యాసాన్ని ఓటర్లకు వివరించాలని మంత్రి హరీష్ రావు అన్నారు. పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను పెంచిన తీరును ఓటర్లకు వివరించాలన్నారు. ఐటీఐఆర్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ బుక్ ఫ్యాక్టరీ ఎందుకు ఇవ్వలేదని కేంద్రాన్ని ప్రశ్నించారు. కర్నూలు జిల్లా కోసిగిలో రేణుకా ఎల్లమ్మ రథోత్సవం ఘనంగా జరిగింది. భక్తులు భారీగా తరలివచ్చారు. మంగళహారాలతో ప్రత్యేక పూజలు చేశారు. ఈ రథోత్సవాన్ని తిలకించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక తమిళనాడు మహారాష్ట్ర నుంచి భక్తులు వచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో తిరుపతిలో వైసీపీ నేతల దౌర్జన్యాలు అన్ని ఇన్ని కావు. టీడీపీ నేతలపై దాడులకు పాల్పడుతున్నారు. వైసీపీకి వ్యతిరేకంగా నామినేషన్ వేయాలన్న ఆలోచన చేస్తే చాలు వైసీపీ నేతలు రెచ్చిపోతున్నారు. దీంతో తిరుపతి అర్బన్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు టీడీపీ నేతలు. ఫిర్యాదుపై దర్యాప్తు చేస్తామని టీడీపీ నేతలకు హామీ ఇచ్చారు ఎస్పీ అప్పలనాయుడు. మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వరంగల్ టీఆర్ఎస్ నేతల విభేదాలను పాండవులు కౌరవుల గొడవలతో పోల్చారు. పాండవులు కౌరవులు వ్యక్తిగతంగా విరోధులే అయినా ఎవరైనా దండెత్తితే సమిష్టిగా శత్రువును సంహరిస్తారని అన్నారు. అలాగే ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికల కోసం పల్లా రాజేశ్వర్రెడ్డి రాజయ్య తాను ఒక్కటై శత్రువులను ఎదుర్కొంటామని కడియం శ్రీహరి చెప్పుకొచ్చారు. కర్నూలు జిల్లా ఆదోనిలో 30 వార్డులో అధికార పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. గత ఏడాది నామినేషన్ సమయంలో వైసీపీ తరఫున ఆల్తాఫ్ నామినేషన్ వేశారు. అయితే ఇప్పుడు ఆయన నామినేషన్ను ఉపసంహరణ చేసుకున్నారు. దీంతో ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్న నాగరత్నమ్మకు వైసీపీ బీఫామ్ ఇచ్చింది. అయితే స్వతంత్ర అభ్యర్థికి బీఫామ్ చెల్లదని ఎన్నికల అధికారులు తెలిపారు. దీంతో ఎమ్మెల్యే సాయి ప్రసాద్ కుమారుడు మనోజ్ రెడ్డి రంగంలోకి దిగారు. ఎన్నికల అధికారులతో చాలాసేపు వాగ్వాదానికి దిగారు. అయినా ఫలితం లేకపోవడంతో ఆ వార్డులో వైసీపీ తరఫున ఎవరూ పోటీలో లేరు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాతా మధు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారం ప్రణాళికపై క్యాడర్కు దిశానిర్దేశం చేశారు. కేసీఆర్ నాయకత్వ పఠ్యమనే ప్రధాన అస్త్రంగా ప్రచారం నిర్వహించాలని కార్యకర్తలకు సూచించారు. ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రొఫెసర్ కోదండరామ్కు మద్దతు ప్రకటించారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి జడ్పీటీసీ మేరెడ్డి వసంత. ఆమెతో పాటు ఎంపీటీసీలు సర్పంచులు మద్దతు తెలిపారు. మేరెడ్డి వసంత తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని ఈ సందర్భంగా కోదండరామ్ అన్నారు. తెలంగాణలో రాక్షస పాలన నడుస్తోందని ఆరోపించారు రాష్ట బీజేపీ అధికార ప్రతినిధి రాకేష్ రెడ్డి. కేసీఆర్కు బుద్ధి చెప్పేందుకు గ్రాడ్యుయేట్లంతా సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఉద్యోగ కల్పన అంశంలో బహిరంగ చర్చకు మంత్రి కేటీఆర్ ఎందుకు రాలేదని ప్రశ్నించారు. కామారెడ్డి జిల్లాలో విద్యార్థులను వేధిస్తున్న కీచక ప్రధానోపాధ్యాయుడి భాగోతం వెలుగులోకి వచ్చింది. కరోనా కాలంలో ఆన్లైన్ క్లాసుల పేరుతో విద్యార్థినుల నంబర్లను హెచ్ఎం దీప్లా రాథోడ్ సేకరించారు. విద్యార్థినులకు వీడియో కాల్ చేసి అందాలు చూపించాలని వేధింపులకు గురి చేశాడు. పిల్లలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న హెచ్ఎం వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఆ కీచక ప్రధానోపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని పాఠశాల ఎదుట విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేశారు. ఏజెన్సీలోని మారుమూల ప్రాంతాల్లో మెడికల్ క్యాంపును ఏర్పాటు చేశారు భద్రాద్రి కొత్తగూడెం చర్ల పోలీసులు. 2 రోజుల పాటు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ అవకాశాన్ని చర్ల మండలంలోని ఏజెన్సీ గ్రామాల ప్రజలు ఉపయోగించుకోవాలని కోరారు. తూర్పుగోదావరి జిల్లా తునిలో గత నెల 28న చోటు చేసుకున్న మహిళ హత్య కేసులో మిస్టరీ వీడింది. మృతురాలి భర్త తల్లి ఇద్దరూ కలిసే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు విచారణలో తేలింది. వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణంగా తెలుస్తోంది. నాంది చిత్రం ఘన విజయం సాధించడంతో అల్లరి నరేష్తో పాటు చిత్ర యూనిట్ కాలినడకన తిరుమలకు చేరుకున్నారు. ఇవాళ శ్రీవారిని దర్శించుకోనున్నారు. వరుస ఫ్లాప్లతో డీలా పడ్డ నరేష్ నాంది చిత్రం హిట్తో మళ్లీ ఫామ్లోకి వచ్చాడు నరేష్.
పంట పొలాలకు సాగునీరు అందక ఎండిపోయే పరిస్థితి ఉందని జగిత్యాల జిల్లా డీసీసీ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆరోపించారు. ఎస్ఆర్ఎస్పీ జలాలతో కాకతీయ కెనాల్ ద్వారా చెరువును నింపితే 5000 ఎకరాల ఆయకట్టు సాగులోకి వస్తుందన్నారు. స్థానిక మంత్రి కొప్పుల ఈశ్వర్ చొరవ చూపి చెరువును నింపాలని డిమాండ్ చేశారు ఆయన. కామరెడ్డి జిల్లా మద్నూరు గ్రామ శివారులో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న ఆటో బొలేరో వాహనం ఢీకొన్నాయి. ఈ ఘటనలో 5 తీవ్ర గాయాలయ్యాయి. మరో 2 స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారిని మద్నూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే మెరుగైన చికిత్స కోసం తరలిస్తుండగా మార్గ మధ్యలో ఒకరు మృతి చెందారు. నెల్లూరులో గత ఏడాది సంచలనం సృష్టించిన గుర్తు తెలియని వ్యక్తి హత్య కేసును నవాపేట పోలీసులు ఛేదించారు. ఈ కేసులో 4 ముద్దాయిలను పోలీసులు అరెస్ట్ చేశారు. మృతుణ్ణి ముక్తియార్గా పోలీసులు గుర్తించారు. ముక్తియార్పై పలు స్టేషన్లలో 100 పైగా దొంగతనం కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. ముక్తియార్ చెల్లెలు, ఆమె భర్త, వారి పిల్లలే కలిసి అతన్ని హత్య చేశారని పోలీసులు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురంలోని జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. సైకిల్పై వెళ్తున్న వ్యక్తిని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సైకిల్పై ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. దీంతో మృతదేహంతో బాధితుడి కుటుంబ సభ్యులు నిరసనకు దిగడంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ అయింది. తమ కూతురు అనుమానాస్పద స్థితిలో మరణించిందన్న అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు తండ్రి ఆదాం. దీంతో పోస్టుమార్టం కోసం పూడ్చిపెట్టిన మృతదేహాన్ని వెలికితీశారు. ఈ ఘటన ఖమ్మం జిల్లా మడుపల్లిలో జరిగింది. ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కృష్ణా జిల్లా నాగాయలంక మండలానికి చెందిన ఓ చిరు వ్యాపారి సైబర్ నేరగాళ్ల దందాకు చిక్కాడు. మీ ఫోన్కు లాటరీ తగిలింది అంటూ నమ్మబలికారు. ముందుగా కొంత నగదు చెల్లిస్తే మరో ఫోన్ ఇస్తామని ఆఫర్ ఇచ్చారు. దీంతో చిరు వ్యాపారి డబ్బు చెల్లించాడు. తీరా చూస్తే మోసపోయానని తెలుసుకున్నాడు. తనకులాగా ఎవరూ మోసపోవద్దని సూచించాడు. గంజాయి తరలిస్తున్న 2 అంతర్రాష్ట్ర నిందితులను అరెస్టు చేశారు కరీంనగర్ జిల్లా గంగాధర పోలీసులు. నిందితుల దగ్గర నుంచి సుమారు 10 గంజాయి స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. హైదరాబాద్ చందానగర్లో విషాదం నెలకొంది. ప్రమాదవశాత్తు సంపులో పడి యువకుడు మృతి చెందాడు. చందానగర్ జాతీయ రహదారి పక్కన ఉన్న హేమదుర్గ శారద గెలాక్సీ అపార్ట్మెంట్స్లోకి చెందిన సంపులో ఈ ఘటన జరిగింది. హైదరాబాద్ సరూర్ నగర్ చెరువులో ముసలి కలకలం రేపింది. మినీ ట్యాంక్ బండ్గా పిలువబడే సరూర్ నగర్ చెరువులో ముసలి సంచరించడం స్థానికంగా కలకలం రేపింది. ముసలిని గమనించిన స్థానికులు తమ సెల్ఫోన్లలో ముసలి తిరుగుతున్న చిత్రాలను చిత్రీకరించారు. అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరించారు ఏఎస్పీ రోహిత్ రాజ్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రగొండ క్రాస్ రోడ్డు దగ్గర వాహనాల తనిఖీలో భాగంగా గంజాయి ప్యాకెట్లను తరలిస్తున్న 2 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. తన 2 పిల్లలతో కలిసి ఆ తల్లి ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. అయితే ఆత్మహత్య చేసుకునేందుకు వెళ్తున్నట్లు 100కి ఫోన్ చేయడంతో వెంటనే అప్రమత్తమైన ఆత్మకూరు పోలీసులు వారిని కాపాడారు. అనంతరం కుటుంబ సభ్యులను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. మరో యువతితో వివాహేతర సంబంధం పెట్టుకున్న భర్తను రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది భార్య. ఇక అంతే, కుటుంబ సభ్యులతో కలిసి అతన్ని చితకబాదింది. గత కొన్ని రోజులుగా యువతితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. అనుమానం వచ్చిన భార్య తన బంధువులతో కలిసి రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది. అంతటితో ఆగకుండా దేహశుద్ధి చేసింది. గర్భిణికి పురుడు పోశారు 108 సిబ్బంది. ఈ ఘటన శ్రీకాళహస్తి నాయుడుపేటలో చోటు చేసుకుంది. తల్లి బిడ్డ సురక్షితంగా ఉన్నారు. వారిని శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రికి తరలించారు. నాయుడుపేట 108 సిబ్బందిని పలువురు కొనియాడారు. ఒకవైపు రహదారి సౌకర్యం లేకపోవడం, మరోవైపు డాక్టర్ల నిర్లక్ష్యం, చివరికి నిండు ప్రాణం గాల్లో కలిసింది. ఈ ఘటన ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం అటవీ ప్రాంతమైన కొత్తమేడిపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతానగర్ మండలంలో పలు పంచాయతీలను జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. కోయగూడెంలోని ఉపాధి హామీ పనులను పరిశీలించి నిర్వహణ సక్రమంగా ఉండేలా చూడాలని అధికారులకు తెలిపారు.
పశ్చిమ గోదావరి జిల్లా మంగిశెట్టి గూడెం అంగన్వాడీ కేంద్రంలో వంట చేస్తుండగా కుక్కర్ పేలి చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరు చిన్నారులు తీవ్రంగా గాయపడగా వారిని జంగారెడ్డి గూడెంలోని ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించి వైద్యం అందించారు. శశికళ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాల నుంచి తప్పుకోనున్నట్లు ప్రకటించారు. త్వరలో తమిళనాడు ఎన్నికలు జరగనున్న వేళ ఆమె ఈ ప్రకటన చేయడం చర్చనీయాంశంగా మారింది. అన్నా డిఎంకే కార్యకర్తలు ఐక్యంగా పోరాడాలని డిఎంకేను ఓడించాలని పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికల్లో అంతా మంచే జరుగుతుందని పేర్కొన్నారు. ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ బెంగాల్లో మళ్లీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీయే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీకి 100 సీట్లు కూడా రావన్న ప్రశాంత్ కిషోర్ ఒకవేళ సాధిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానంటూ సవాల్ విసిరారు. కొత్త జాతీయ విద్యా విధానంలో భారతీయ భాషలకు అధిక ప్రాధాన్యం ఇచ్చినట్లు ప్రధాని మోదీ తెలిపారు. విద్యా రంగానికి కేటాయించిన బడ్జెట్పై జరిగిన చర్చలో వర్చువల్గా పాల్గొన్న ప్రధాని అయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉత్తమ కంటెంట్ను స్థానిక భాషల్లోకి తీసుకురావాల్సిన బాధ్యత భాషా నిపుణులపై ఉన్నట్లు ఆయన వెల్లడించారు. కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి 24 గంటలు ప్రజలకు వ్యాక్సిన్ అందుబాటులో ఉంచాలని నిర్ణయించింది. ప్రజలు వారికి అనుకూలమైన సమయంలో వ్యాక్సిన్ తీసుకునేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ వెల్లడించారు. ప్రభుత్వ ఆలోచనలకు వ్యతిరేకంగా భావ ప్రకటన చేస్తే దేశద్రోహం ఎలా అవుతుందని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లాపై దేశద్రోహం కేసు పెట్టాలంటూ దాఖలైన ఓ ప్రజాహిత వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు కొట్టేసింది. ముంబైలో పలు సినీ ప్రముఖుల నివాసాలు కార్యాలయాల్లో ఆదాయ పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. నటి తాప్సీ, నిర్మాత మధు మంతెన, దర్శకుడు అనురాగ్ కశ్యప్కు చెందిన ఫాంటమ్ ఫిల్మ్స్ టాలెంట్ హంట్ కంపెనీ కార్యాలయాల్లో ఈ తనిఖీలు జరుగుతున్నట్లు ఐటీ శాఖ అధికారులు వెల్లడించారు. పన్ను ఎగవేత ఆరోపణలు రావడంతో ఈ సోదాలు చేస్తున్నట్లు తెలిపారు. ముంబై, పూణేలో ఏకకాలంలో 20 చోట్ల తనిఖీలు జరిగాయి. సినీ నటి శ్రీసుధపై వేధింపుల కేసులో టాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ శ్యామ్కే నాయుడుకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. నెల రోజుల్లోగా వీటిపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. శ్యామ్కే నాయుడుతో తనకు ప్రాణహాని ఉందని, ఆయన బెయిల్ రద్దు చేయాలని శ్రీసుధ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో న్యాయస్థానం ఆమె పిటిషన్పై విచారణ చేపట్టి శ్యామ్కే నాయుడుతో పాటు తెలంగాణ ప్రభుత్వానికి కూడా నోటీసులు జారీ చేసింది. కరోనా నిరోధక టీకా కోవాక్సిన్ 3వ దశ క్లినికల్ ట్రయల్స్ ఫలితాలను భారత్ బయోటెక్ సంస్థ ప్రకటించింది. వైరస్ నివారించడంలో తాము అభివృద్ధి చేసిన టీకా మధ్యంతర క్లినికల్ సామర్థ్యం 21% ఉన్నట్లు ఆ సంస్థ వెల్లడించింది. సుమారు 26,000 మంది వాలంటీర్లపై పరీక్షలు నిర్వహించినట్లు భారత్ బయోటెక్ స్పష్టం చేసింది. ఈ దశలో ఫలితాలు గతంతో పోలిస్తే మెరుగైనట్లు తెలిపింది. ఐసీసీ T20I బ్యాట్స్మెన్లకు సంబంధించి తాజా ర్యాంకింగ్స్ను విడుదల చేసింది. ఐసీసీ ప్రకటించిన T20I బ్యాట్స్మెన్ల తాజా ర్యాంకింగ్స్ జాబితాలో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ 1 పాయింట్ సాధించి 6వ స్థానంలో నిలిచాడు. న్యూజిలాండ్ క్రికెటర్ డెవాన్ కాన్వే 46 పాయింట్లు సాధించి 17వ స్థానానికి చేరుకున్నాడు. గతంలో 2వ స్థానంలో ఉన్న గుప్టిల్ 3 పాయింట్లు సాధించి 11వ స్థానానికి చేరుకున్నాడు. రానా హీరోగా నటించిన అరణ్య చిత్ర ట్రైలర్ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. 25 సంవత్సరాలుగా ఒక అరణ్యంలో జీవిస్తూ వస్తున్న ఒక మనిషి కథ అరణ్య. ఈ చిత్రం పర్యావరణ సమస్యలు, అటవీ నిర్మూలన సంక్షోభం గురించి చర్చించబోతుందనేలా ట్రైలర్ చూస్తుంటే తెలుస్తోంది. ఏనుగుల నేపథ్యంలో వినూత్నంగా దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లుగా చెప్పడమే కాకుండా సినిమాపై ఆసక్తిని, అంచనాలను పెంచేస్తోంది. ఈ మూవీలో రానాతో పాటు విష్ణు విశాల్, జోయా హుసేన్, శ్రియా పిల్గా ఓంకర్ వంటి వారు కీలక పాత్రల్లో నటించారు. వకీల్ సాబ్ మరో పాటతో అభిమానుల ముందుకు వచ్చారు. తమన్ స్వరకర్త, సత్యమేవ జయతే అంటూ శంకర్ మహాదేవనం, పృథ్వీ చంద్ర ఈ గీతాన్ని ఆలపించారు. రామజోగయ్య శాస్త్రి రచించారు. హిందీ సినిమా పింక్కి రీమేక్గా వకీల్ సాబ్ రూపొందింది. ఇందులో పవన్కు జోడీగా శృతి హాసన్ నటిస్తుండగా నివేదా థామస్, అంజలి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. 9వ ఏప్రిల్ ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.